నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. విజయనగరం జిల్లా జిఎమ్మవలస మండల కేంద్రంలో నూతనంగా 90 లక్షల వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని, అంకవరం గ్రామంలో 21 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని, రైతుల కోసం ఈ ప్రభుత్వం అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. రైతులందరూ ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా సబ్సిడీపై వచ్చే విత్తనాలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భావన, ఎంపీపీ బొంగు సురేష్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికి అవగాహన చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని సంగం సమీపంలో బీరాపేరు వద్ద ఆత్మగురు టౌన్ జ్యోతినగర్ వాసులు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ఆత్మగురు పట్టణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన బాధితులకు మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. సంఘటన జరిగి 3 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం దారుణమన్నారు. మృతుల కుటుంబానికి కనీసం 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎం జిల్లా పీఎస్సీ కన్వీనర్ నందా ఓబులేసు, కో కన్వీనర్ కృష్ణ, డివిజన్ కన్వీనర్ పట్టడ మురళి, జ్యోతి శ్రీను తదితరులు పాల్గొన్నారు. జ్యోతి నగర్ గ్రామం నందు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కర్రావారి కుటుంబంలో 11 మంది, మరియు అదేవిధంగా దివారంపు ఆదమ్మ అనేటువంటి మరొక మహిళ కలిసి వాళ్ళ యొక్క పెద్ద కుమారుడు, ఆ కుటుంబంలోని పెద్ద కుమారుడు మరణించగా, ఆయన కర్మకాండల అనంతరము దైవ దర్శనం కోసం సంఘంకి నిద్ర చేయడానికి వెళ్తూ ఉన్నటువంటి తరుణంలో ఆటోలో వెళ్తూ ఉన్నారు వీళ్ళు. NH 65 లో ప్రయాణం చేస్తుండగా సంఘం దగ్గర బీరాపేరు వాగు దగ్గర బ్రిడ్జి దగ్గర ఎదురుగా లారీలు వస్తూ ఉంటే వాటిని చూసి కొంత స్లో చేసుకుని ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో ఎదురుగా వస్తున్న లారీ వారిని గుద్ది వేయడం వల్ల వారు ప్రవహిస్తున్నటువంటి బీరాపేరు వాగులో పడిపోవడం జరిగింది. అలా పడిపోయి వారి 12 మందిలో 6 మంది మరణించడం జరిగింది. ఇంకా వారి ఆచూకీ 1-2 బాడీలు ఇంకా లభ్యం కాలేదు. ఈ విధంగా వారి కుటుంబం చాలా దీనమైనటువంటి పరిస్థితులకు వెళ్ళడం జరిగింది. వారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికి కూడా ఎటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది. కాబట్టి వారికి మరణానికి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి, అదే కుటుంబంలో తండ్రిని, తల్లిని మరియు అక్కని కోల్పోయి ఓ బిడ్డ అనాథగా మిగిలాడు, ఆ బిడ్డని చదువుకు సంబంధించి అయితేనేమి, ఆర్థికంగా కానీ ఓ అబ్బాయిని ఆదుకొని వారి ఆ అబ్బాయి యొక్క భవిష్యత్తుకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నందా మోగేశం, అంబేద్కర్ ఇండియా మిషన్ పబ్లిక్ యాక్షన్ గ్రూప్ జిల్లా కన్వీనర్. మొన్న 9వ తేదీ ఆత్మకూరు టౌన్ జ్యోతినగర్ గ్రామానికి చెందినటువంటి ఒక ఎస్సీ మాలా సమాజిక వర్గానికి చెందిన ఒక 11 మంది వాళ్ళ పెద్ద కుమారుడు చనిపోవడంతో కర్మకర్తలు పూర్తి చేసిన తర్వాత నిద్ర చేయడం కోసంగా సంఘం శివాలయానికి బయలుదేరిన సమయంలో సంఘం దగ్గర కొండ సమీపంలో బీరాపేరు వాగు దగ్గరకు వచ్చేసరికి ఆ బ్రిడ్జి దగ్గర ఒక లారీ అతివేగంగా అజాగ్రత్తగా ప్రయాణిస్తూ క్రాస్ చేసే క్రమంలో ఈ ఆటోని ఢీకొట్టి కింద ఢీకొట్టడంతో
వారు ఆ ఏదైతే ఆ బ్రిడ్జికి సంబంధించి ప్రహరీ కొడుందో దాన్ని పగలగొట్టుకుంటా వాగులో పడిపోయారు. ఒక 5 మంది అక్కడే నేలలో కొట్టుకుపోయారు. ఆ కొట్టుకుపోయిన వారి కోసం గత 3 రోజుల నుంచి ఆదేవ గారు, ఆత్మకూరు శ్రేయ గారు, అదేవిధంగా ఆత్మకూరు డిఎస్పీ గారు శతవిధాలు వారు ఒక ప్రభుత్వ యంత్రాంగంతా కూడా కొడగట్టి వారి కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఈ రోజుకి ఒక 3 సవాళ్లు దొరికాయి. అంబేద్కర్ ఇండియా మిషన్ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మేము ఈ డిమాండ్ని మీ ముందుంచుతున్నాము. ముఖ్యంగా ఇట్లాంటి విపత్తులు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకు జీవో నెంబర్ 53 తీసుకువచ్చిందని, కాకుంటే అది సక్రమంగా అమలు కావడం లేదని వైజాగ్ స్కూల్ స్టూడెంట్ పేరెంట్స్ అసోసియేషన్ విఎస్ఎస్పీఏ తెలిపింది. దీనిని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పక్కగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విఎస్ఎస్పీఏ కార్యదర్శి పి వెంకట్రావు వాస్తవ పరిస్థితిని వివరించారు. ఇచ్చాం. దీని మీద కలెక్టర్ ఆఫీస్ ముందు, డిఏ ఆఫీస్ ముందు ధర్నాలు కూడా నిర్వహించాం. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదైతే ఉందో, రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన జీవో, దాని ప్రకారంగా అన్ని ప్రైవేట్ స్కూల్లోనూ అన్ని కార్పొరేట్ స్కూల్లోనూ ఫీజులు వసూలు చేయాలని చెప్పేసి మేము మెమోరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన 2 నెలలైనా 3 నెలలైనా సరే వాళ్ళు అమలు చేయకపోవడం వల్ల దాని మీద డిఏ ఆఫీస్ ముందు గట్టిగా ఆందోళన చేసిన వెంటనే విద్యాశాఖ అధికారులు వచ్చి ఈ జీవోని అమలు చేయడానికి పూనుకొని అన్ని స్కూల్స్ కూడా జీవో నెంబర్ 53 అమలు చేయండి అని చెప్పి ఒక సర్క్యులర్ పంపడం జరిగింది. దాని ప్రకారంగా 1 to 5th వరకు 12,000 రూపాయలు, 6th to 10th వరకు 18,000 రూపాయలు ఫీజులు వసూలు చేయాలి. గూడెం కొత్తవీధి మండలం సిలేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 1975-76 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు శనివారం సిలేరులో కలుసుకున్నారు. విశాఖ ఏజెన్సీ జీకే విధి మండలం సిలేరులో సుమారు 45 సంవత్సరాల తర్వాత అప్పటి విద్యార్థులు అందరూ ఒకే చోటకు చేరారు. జీవితంలో వారు ఎలా స్థిరపడ్డారో చర్చించుకున్నారు. తమ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో అన్న విషయం ఒకరికొకరు పంచుకున్నారు. అమెరికాలో స్థిరపడిన కావూరి శేఖర్ మాట్లాడుతూ, 10వ తరగతి ఉత్తీర్ణత అయిన తర్వాత ఉన్నత చదువుల కోసం మైదాన ప్రాంతం వెళ్లిపోయామని అన్నారు. రిటైర్డ్ తహసీల్దార్ రవి మాట్లాడుతూ, సీలర్తో అనుబంధం వేడలేనిదని అన్నారు. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడి పదవీ విరమణ చేసిన గణేష్ శర్మలు మాట్లాడుతూ, పాఠశాలలో పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ఎప్పుడూ తమతో సంప్రదించినా సిద్దంగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుబాన్, పి జానాబాబు, అజీజ్, సిద్ధార్థ్ కుమార్, జాన్ విలియం, అలీన్, గణేష్, బాలా తదితరులు పాల్గొన్నారు. అలాగ ఉండండి అన్న, జానా అలా టైంలో అమెరికాకి వెళ్ళిపోయాను. ప్రస్తుతానికి అమెరికాలోనే ఉంటున్నాను. అయితే సీలియర్ మీద అభిమానం, మమకారం, ఇక్కడ ఎంతో ప్రాణం పోసే మిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి కాస్త ఎంజాయ్ చేద్దామని వచ్చాము. అద్భుతంగా ఉంది. ఇక్కడైతే మిత్రులందరూ ప్రాణం పెట్టి పలకరిస్తున్నారు అందరూ. సీనియర్ స్కూల్ని కూడా ఇలా చూసి మిత్రులందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్ అందరూ ఇలా రెగ్యులర్ టచ్లో ఉండి మన గ్రామం డెవలప్, సీనియర్ డెవలప్మెంట్కి చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. స్కూల్ డెవలప్మెంట్కి కూడా చర్యలు తీసుకుంటాను చెప్పి, అంటే స్కూల్కి ఏదైనా అందరం కలిసి పూర్వ విద్యార్థులందరం కలిసి మన సోసార్ ద్వారా విద్యార్థులతో కలిసి ఒకసారి డిస్కస్ చేసి. విశాఖలో మొట్టమొదటిసారి భారీ సెట్టింగ్స్ తో, అత్యాధునిక టెక్నాలజీతో, దుబాయ్ సిటీ నమూనాతో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్టంలో మొట్టమొదటిసారిగా భారీ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తున్నామని, గతంలో మేము ఎన్నో ప్రదర్శనలు చేశామని, విశాఖ ప్రజలు మమ్మల్ని ఆదరించారని, ఈసారి కూడా దుబాయ్ నగరంలో ఉన్నామని అనే విధంగా దుబాయ్ నమూనాతో భారీ సెట్టింగ్ నిర్మించామని, అలాగే పిల్లల్ని ఆకట్టుకునే విధంగా రోబోటిక్ పక్షులను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శించే వారు ప్రతి
ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శించే వారి కోసం ఫ్రీ పార్కింగ్ సదుపాయం, మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. చూపరలను ఆకట్టుకునే విధంగా ట్విన్ టవర్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా దేశ నలుమూలల నుండి వచ్చిన అనేక రకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశామని, విశాఖ ప్రజలందరూ సందర్శించి మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్, ఆచయ్య, వివిధ స్టాల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. ఎంట్రీమెంట్ ఇక్కడ కొలతారంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్ర తర్వాత తాజ్మహల్, తర్వాత అనిమల్ షో, తర్వాత ఫిష్ అక్వా షో. అంటే ప్రతి సంవత్సరం ఒక కొత్తదనం అనేది వస్తూ ఉంటుంది. సెవెన్ వండర్స్ అంటే ఇక్కడ విశాఖ నగరంలో ఏదన్నా మేము పెడుతున్నామంటే మా ఆనవాయితీ. ఏదైనా కొత్త థీమ్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇదే ఇంట్రొడ్యూస్ చేసిన థీమ్ ఆల్ ఓవర్ ఇండియా మేము తిప్పుతాం. ప్రతిసారి మాకు ఇక్కడే ప్రారంభం అనేది విశాఖ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే విశాఖ నగర ప్రజలు మమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు, వాళ్ళు చాలా ఆస్వాదిస్తారు కాబట్టి వాళ్ళకు ఒక చేస్తుంది కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ఇక్కడ విశాఖ నగర ప్రజలకు నచ్చిందంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరికి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ కొనిజెట్టి రోసయ్య గారి సంతాప సభ శ్రీకాకుళంలో గల బాపూజీ కళామందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రోసయ్యకు అతనికి ఉన్న సంబంధం పరిచయం ఈ కొద్ది సమయంలో చెప్పలేదని అన్నారు. ఆయన తనకి ఎవరితో ఎలా మెసులుకోవాలో చెప్పేవారని, అలాగే మన పరిమితికి మించి మనం ఏది చేయకూడదని చెప్పేవారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, రాష్ట కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, బొడ్డేపల్లి సత్యవతి, కూన రవి తదితరులు పాల్గొన్నారు. వేదిక అలంకరించిన గౌరవనీయ పెద్దలారా, వివిధ రాజకీయ పార్టీ చెందినటువంటి పెద్దలారా, ఈ సంస్మరణ సభలో పాల్గొన్న సోదరులారా, సోదరి మన్నారా, పాత్రికే మిత్రులారా, మీ అందరికి హృదయపూర్వక నమస్కారం. మిత్రులు, తమ్ముడు భాస్కర్ రావు గారు మన ముందు ఉంచినటువంటి సంతాప తీర్మానాన్ని నేను హృదయపూర్వకంగా బలపరుస్తూ, అప్పుడు ఆయన చెన్నారెడ్డి గారు, చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా ఆయన. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం వలసంపేట జలపాతం వద్ద ప్రమాదవశాత్తు వాగులో పడి యువకుడు గల్లంతయ్యాడు. కొయ్యూరు మండలం కచ్చిరాళ్లలొద్ది గ్రామానికి చెందిన యువకుడుగా పోలీసులు గుర్తించారు. దీంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మీరు ఎక్కడికి వచ్చారు? ఇక్కడ ఫంక్షన్కి వచ్చాను సార్. ఎక్కడి నుంచి వచ్చారు? కత్తిరాళ్ళొద్దు అని అయింది కూడా. అవును సార్. చచ్చిపోయిన పేరు ఏం పేరు? సట్టా రాణు. మీ పేరు? నా పేరు శివకుమార్. సట్టా శివకుమార్. ఇద్దరు వచ్చారా? అక్కడ పెళ్లి అయిపోయిందా? ఏం పేరు వాళ్ళ ఆవిడ పేరు? వరలక్ష్మి. పిల్లలు ఎంత మంది? పాప సార్. ఓ పాప. ఆ పాపకు వయసు ఎంత ఉంటుంది? 2 సంవత్సరాలు. ఇక్కడ ఏం జరిగింది? మేము వచ్చింది సార్ బుట్టలు తీసుకోవడానికి. అతనికి అవతల సైడ్ వెళ్తానన్నాడు సార్. చాలా మంది చెప్పాను సార్ వద్దొద్దన్న. అక్కడి నుంచి అవతల సైడ్ వెళ్ళిపోయాడు. దేశ రక్షణలో అలుపెరుగని పోరాటాలు చేసి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్లకు మరణం ఉండదని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలిలో ఆశాదీపిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు భారత జాతి మరువుదన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు గర్వించే బిపిన్ రావత్ జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాదీపిక ఫౌండేషన్ ప్రతినిధులు, నల్లి ఆశాదీపిక, వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. అనేక మంది సైన్యం సంబంధించినటువంటి అధికారులు దుర్మరణం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మరి దేశం గర్వించదగ్గటువంటి యోధుడిగా మరి మిత్రులు అతను మనకి అహర్నిశలు జాతికి అండగా ఉండేటువంటి మహోన్నతమైనటువంటి రావత్ గారి భార్య సతీమణి, అలాగే ఇతర అధికారులు కూడా ఆయనతో పాటు ఈ ప్రమాదంలో మరణించిన దురదృష్టకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి అందరి తరఫున ప్రగాఢమైన సానుభూతి. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1984-85 టెన్త్ క్లాస్ విద్యార్థుల అపూర్వ కలయిక ఎంతో ఆనందాన్ని పంచిందని పలువురు వ్యక్తులు కొనియాడారు. సబ్బవరం మండలం సమీపంలో అడ్డూరు శ్రీ మజ్జుగైరమ్మ ఆలయ ప్రాంగణంలో విద్యార్థులంతా మీట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేసుకున్నారు. సబ్బవరం మండలం వెదుళ్ల నరవలో స్థిరపడిన శ్రీనివాస్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆనాటి విద్యార్థుల మనోభావాలను, ఉపాధ్యాయులతో అనుబంధాన్ని వారు పంచుకున్నారు.
చాపెట్టి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము చీడికాడ మండలం అప్పలరాజపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్నప్పుడు మొత్తం 118 మంది 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థుల్లో ఒకరైన చీడికాడ మాజీ ఎంపీపీ పోతుల రమణ మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు నేర్పిన గుణపాఠాల వల్ల ఆనాటి విద్యార్థులంతా సుఖ సంతోషాలతో ఉండడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వికేపీ అప్పారావు, ఎస్ సత్యనారాయణ, ఎస్ అప్పలనాయుడు, ఉషా, విజయలు తదితరులు పాల్గొన్నారు. మాది కస్బా జగన్నాథపురం, మాడుగుల మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మా బ్యాచ్ 1984 రన్నింగ్ చదువుకోవడం, 85 మార్చి ఎగ్జామ్ రాసాం. ఆనాటి తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే చెప్పుకోవడానికి మేము ఆఫ్ ఫ్యాంట్ వేసుకుని ఉండేవాళ్ళం. అలాంటి సందర్భంలో తెలిసి తెలియని నాలెడ్జ్లోనైనా సరే 118 మందిమే, ఇటువంటి తాలూకా గొడవలు లేకుండా సామరస్యంగా అన్యోన్యంగా రెండు సెక్షన్లో ఒక్కోసారి రెండు సెక్షన్లు కలిపే కొన్ని సబ్జెక్టులు చెప్తూ ఉండేవారండి. అందులో మాకు బాగా ఇష్టమైనటువంటి మేస్టర్ పెద్దలు మేస్టర్. కారణం ఏంటంటే ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పారు అంటే ఆ సబ్జెక్ట్ని కథ రూపంలోనే చెప్పేవారు. ఎప్పుడు పుస్తకాలు తీసి చదివిన వాళ్ళు తక్కువ, ఆ కథ రూపంలోనే ఎగ్జామ్ పాస్ అయిపోయారు. నా పేరు మురు రమణమ్మ, ఇప్పుడు పోతల రమణమ్మ అంటే అమ్మగారు ఇల్లు మురు రమణమ్మ. క్లాస్ అప్పుడు చదువుకుండేటప్పుడు అత్తవారి ఇల్లు పోతల రమణమ్మ. నేను 95 ఎంపీపీగా, 2001 లో జడ్పీటీసీగా, మళ్ళీ 2006 లో జైతవరం ఎంపీటీసీగా పోటీ చేశాను, గెలిచాను. తర్వాత నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూ గా రాజకీయంలో ఉన్నాను. మరి నాతో కలిసి చదువుకున్న మిత్రులందరూ, మరి ఈ రోజు అందరమే కలిసి మళ్ళీ ఒక కుటుంబ సభ్యులాగా ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకుని కొంతమంది పరమపదించారు, కాలం చేశారు, వాళ్ళకు కూడా మేము నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు ఇక్కడ కలవడం జరిగింది. అలాగే అప్పటి శరం మేస్టర్ గాని, కొండలరావు మేస్టర్, తెలుగు మేస్టర్ గాని, పాల్ మేస్టర్, లెక్కల మేస్టర్ గాని, చాలా మంది డ్రిల్ మేస్టర్ గాని, డ్రాయింగ్ మేస్టర్, డ్రిల్ మేస్టర్ ఒకలే. ఈ రకంగా అప్పలరాజపురంలో మేము విద్యాభ్యాసాలు నేర్చుకుని కొంతమంది ఉన్నత స్థాయికి ఎదిగారు, కొంతమంది రాజకీయ నాయకులుగా ఎదిగారు, కొంతమంది వ్యాపారాల్లో స్థిరపడ్డారు. మా అప్పలరాజపురం హై స్కూల్ నుంచి గణచరిత్ర ఏంటంటే మా సీనియర్ బ్యాచ్ అయినటువంటి కరణం ధర్మశ్రీ గారు కూడా ముందు మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు, ప్రస్తుతం చోడవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలాగే మా బ్యాచ్ లో గౌరీ రామానాయుడు, గోల్ రామానాయుడు అంటారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండల కేంద్రంగా ఏర్పడడానికి కారణమైన పాత ముంచంగిపట్టు గ్రామంలో పూర్వం నుండి ముంచంగి అనే కుటుంబ సభ్యులు నివసిస్తూ గతంలో సమితి ప్రెసిడెంట్ గా చిట్టిపడాల్ ఉన్నప్పుడు సమితి చిట్టిపడాల్ ఆధ్వర్యంలో ముంచంగి కుటుంబీకులు ఉచితంగా భూసేకరణ చేశారు. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు అధికారులు మారుతున్నప్పటికీ పాత ముంచంగిపట్టు గ్రామంలో కనీస రహదారి సౌకర్యమే లేదు. ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డును మరమ్మతులు చేయలేకపోతున్నారు. గ్రామస్తులే స్త్రీ పురుషులనే భేదం లేకుండా శ్రమదానం చేసి ఉన్న మట్టి రోడ్డును బాగు చేసుకుంటున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉన్న గ్రామాన్ని ప్రభుత్వం స్పందించి రహదారి, త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కొర్ర శ్యామ్ సుందర్ మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులకు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారని నిలదీశారు. గ్రామంలో రోడ్డు ఉంది, మట్టి రోడ్డు, అది మొత్తం కొట్టుకుపోయి కాలువలు అయిపోవడంతో శ్రమదానంతో గ్రామస్తులందరూ కలిసి ఈ పని చేసుకుంటున్నారు. ఇంతవరకు ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు, అందుకే ఈ గ్రామం అలా ఉండిపోయింది. ముంచింపు హెడ్ క్వార్టర్కి చాలా దగ్గర ఉంది ఈ గ్రామము. అది మారుమూల గ్రామంలో అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు, కానీ ఎక్కడ చేస్తున్నారో తెలియదు. ఇక్కడైతే జరగలేదంటే మారుమూలంలో కూడా జరగట్లేదనేసి అది అర్థం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామం మాత్రం ఏమాత్రం మార్పు లేదు, స్థితి అలాగే ఉంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలు అందించిన 10 మంది పారిశుద్ధ్య కార్మికులను సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శి మాట్లాడుతూ కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడేందుకు ఎండనగా వాననగా బాధ్యతగా కార్మికులు వారి ప్రాణాలను సైతం పలంగా పెట్టి సేవలు అందించారని తెలిపారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం అందించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించినందుకు ఇలా రావడం చాలా సంతోషకరమని, అత్యుత్తమ సేవా పురస్కారం ప్రతాపురం ప్రజలు అందరి తరఫున సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ మేము చేసిన సేవలను గుర్తించి మమ్మల్ని సత్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొంటేటి శంకర్రావు, కార్యదర్శి అల్లవరపు నగేష్, సభ్యులు నల్ల అయ్యప్ప, అడబాల హరిబాబు, విష్ణు మరియు బాబి తదితరులు పాల్గొన్నారు. ఉన్నావా?
ఈరోజు పిఠాపురలో పారిశుద్ధ్య కార్మికులకి మనవరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక 10 మంది పనిచేసేటువంటి వర్కర్స్ కి సన్మానం చేయాలని చెప్పి గత కొంత కాలంగా మనవరు మన బాధ్యత తరపున మేము అందరూ కూడా మా కార్యవర్గం అనుకోవడం జరిగింది. మొన్న 3వ తారీఖున ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి వేదిక మీద ఘన సత్కారం అంటే వీళ్ళు కరోనా టైంలో ఎలాగైతే వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రాణాలు కాపాడి వీళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఏ విధంగా వీళ్ళు సర్వీస్ చేశారు అన్న దాన్ని మేము గుర్తించి అందులో ఒక 10 మందిని మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి సన్మానం చేసి వీళ్ళు చేసినటువంటి సేవల్ని ఒక పిఠాపురం ప్రజలందరూ కూడా అందరి తరఫున మేము వాళ్ళని సత్కరించాలని చెప్పి అనుకోవడం జరిగింది. వీళ్ళు ప్రతి క్షణం కూడా ఎండనక వాననక ప్రతి క్షణం అహర్నిశలు వీళ్ళు చేస్తున్న సేవల వల్లే ఈ రోజు మనకి కేంద్రం దగ్గర నుంచి కూడా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా రావడం జరిగింది. మా వర్కర్లకి మా అందరూ కూడా ఈ రకంగా సన్మానం చేయడం వల్ల చాలా ఆనందకరంగా ఉందండి. కారణం ఏంటంటే మమ్మల్ని గుర్తించారు, ప్రజలు గుర్తించారు, ప్రభుత్వాలు గుర్తించకపోయినా ప్రజలు గుర్తించారు. ప్రజల మనల్లో ఉన్నాం, ప్రజల హృదయాల్లో ఉన్నాం. మేము చేస్తున్న సేవలు ప్రజలందరూ కూడా మమ్మల్ని గమనించి ఈ రోజు మనందరికీ ఇలా సన్మానం చేసినందుకు వారి సంస్థకు అందరూ కూడా మా యొక్క కార్మికుల తరఫున వారికి నమస్కారం చెప్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడులో బ్యాటరీలు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పెంటపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో కొవ్వూరు రేంజ్ డీఎస్పీ బి శ్రీనాథ్ వివరాలు వెల్లడించారు. నేషనల్ హైవేపై బ్యాటరీలు దొంగతనం చేస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన తేజావత్ వెంకట్రావును అరెస్ట్ చేసినట్టు తెలిపారు. తాడేపల్లిగూడెం పెంటపాడు తణుకు పరిధిలోని నేషనల్ హైవేపై సీసీ కెమెరాల యొక్క సోలార్ ప్యానెల్స్ కి సంబంధించిన పవర్ స్టోరేజ్ బ్యాటరీలు ఇన్వర్టర్లు దొంగతనాలు చేస్తూ తాడేపల్లిగూడెంలోని కొండ్రుప్రోలు ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ స్టోర్ చేస్తున్నట్టు తెలిపారు. పెంటపాడు సీఐ వీరా రవికుమార్ కు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అతని వద్ద నుండి 8,19,500 విలువైన 51 బ్యాటరీలు 21 ఇన్వర్టర్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన సీఐ వి రవికుమార్ ఎస్ఐ కె చంద్రశేఖర్ మరియు సిబ్బందిని అభినందించారు. అందరికీ నమస్కారం. మనకు నేషనల్ హైవే 216A స్ట్రెచ్ గుండుగోలు నుంచి సిద్ధాంతం వరకు ఉన్నది. సో దీంట్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా సీసీ కెమెరాసు, ఈ సిగ్నలింగ్ సిస్టమ్స్, మరి ఆ తర్వాత స్పీడ్ డిస్ప్లేసు, ఎల్ఈడి రోడ్ సేఫ్టీ కాస్టింగ్ డిస్ప్లేస్ అన్ని ఇవన్నీ పెట్టడం జరిగింది. వీటికి పవర్ సప్లైగా బ్యాటరీసు, ఆ తర్వాత ఇన్వర్టర్స్ కూడా ఈ డివైడర్లో అమర్చడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి ఈ ఇన్వర్టర్స్ బ్యాటరీకి సంబంధించిన దొంగిలించబడినాయని చెప్పి మనకు మేనేజర్ నేషనల్ హైవే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం 4 కేసులు సబ్ డివిజన్లో కట్టడం జరిగింది. 2 కేసులు పెంటపాడు పిఎస్ లిమిట్స్లోను, 1 కేసు తాడేపల్లిగూడెం రూరల్ లిమిట్స్లోను, 1 కేసు తణుకు రూరల్ లిమిట్స్లో కట్టడం జరిగింది. సో దీనికోసం మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ రాఘవదేవ శర్మ గారి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ సీఏ గారి ఆధ్వర్యంలో సెపరేట్గా 2 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. పెంటపాడు ఎస్ఐ గారు టీము, మళ్ళీ తాడేపల్లిగూడెం రూరల్ ఎస్ఐ గారు టీము. సో దీంట్లో భాగంగానే ఇవాళ పెంటపాడు ఎస్ఐ వాళ్ళ టీము వాళ్ళ పత్తిపాడు అవుట్స్కర్ట్స్లో సస్పీషియస్గా తిరుగుతున్న ఒక అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతని ఈ దొంగతనం చేశాడని ఒప్పుకోవడం జరిగింది. అతని వద్ద మొత్తం 51 బ్యాటరీస్, 21 ఇన్వర్టర్స్, 1 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇదంతా ఒక బ్యాటరీ, ఒక ఇన్వర్టర్ కలిపి ఒక సెట్ ఉంటుంది. ఈ సెట్ కాస్ట్ వచ్చి మొత్తం 40,000 ఉంటుంది. ఈ రికవరీ యొక్క మొత్తం వాల్యూ వచ్చి 8,19,500 రూపాయలు. సో ఈ టీము ఇంత చాకచక్యంగా పనిచేసి ఇంత మంచి రికవరీ ఇచ్చిన టీం యొక్క వివరాలు తాడేపల్లిగూడెం రూరల్ సీఏ గారు రవికుమార్ గారు, పెంటపాడు ఎస్ఐ కె చంద్రశేఖర్ గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ డి వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ దుర్గాప్రసాద్, గంగాధర్రావు అండ్ హోంగార్డ్ వెంకట్, వీళ్ళంతా చాలా చక్కగా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు వీరికి రివార్డు ప్రపోజ్ కూడా చేశారు. విశాఖ జిల్లా ముంచంగిపట్టు మండలంలో గల జీజే కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ గతంలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ను ఏపీఆర్ కాలేజీలో తరలించడం న్యాయం కాదని, ముంచంగిపట్టులో ఉన్న జూనియర్ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్స్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస మౌలిక సదుపాయాలు హాస్టల్లో లేక విద్యార్థిని విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారన్నారు. తాగునీటి, ఫీమేల్ టాయిలెట్స్, విమెన్స్ హాస్టల్ వసతులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాస్తారోకులు, విద్యా సంస్థల బంద్లు, ముట్టడికి కార్యక్రమాలు చేపడతామని ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ముంచంగిపుట్టు మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థులు ఆందోళనకు దిగడం జరిగింది.
దీనికి పూర్తి స్థాయిలో ఎస్ఎఫ్ఐ మద్దతు ఇస్తూ ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నప్పుడు జూనియర్ కాలేజ్ అనేక సమస్యలు ఉన్నాయి, అవి తక్షణంలో మేము చేస్తాం. అనేక సార్లు ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ అవి గాల్లో కలిసిపోయిన పరిస్థితి తప్ప అసలు ఆచరణ లేని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే మరొకసారి ఎస్ఎఫ్ఐగా మేము పిలిపిస్తాం, ఖచ్చితంగా అధికారులు మెడల్ మంచైన సమస్యలను ఈరోజు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి భావిస్తాం. ముందుగా చెప్పాల్సిన రిమైండ్ ఏంటంటే జూనియర్ కాలేజీలో బాలికలకు హాస్టల్ లేదు, మరుగుదొడ్లు లేవు, ఆరు బయట వాళ్ళు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎటువంటి ఆలోచనలు కలగకుండా వాళ్ళు దీన్ని గాల్లో వదిలేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మేము హెచ్చరికిస్తున్నాం. మరుగుదొడ్లు కానీ బాలికలకు హాస్టల్ కానీ ఏర్పాటు చేయకపోతే భావి తరాలకు అందించి పెద్ద ఉద్యమం చేసే పోరాటం కూడా మేము కొనసాగిస్తే భావిస్తా ఉన్నాం. ఇంకొక విషయం చెప్పడంటే బాలికలకు గతంలో 40 లక్షల్లో ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 40 రేజ్లో ఏర్పాటు చేసి మేము ఖచ్చితంగా హాస్టల్ ఏర్పాటు చేయని చెప్పింది, హామీలు ఇచ్చారు, అది కూడా గాలికి వదిలేసిన పరిస్థితి నుంచి. కాబట్టి ఇవన్నీ తదితర అంశాలను కనీసం జూనియర్ కాలేజీలో తాగడానికి మంచి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఏ నీళ్ళు తాగాలో ఊట నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఉంది. బోర్లో ఉండేది, ఆ బోర్ నీళ్ళు తాగిన పరిస్థితి ఇప్పుడు బోర్ కొట్టారు కాబట్టి బోర్ నీళ్ళు తాగుతున్నారు. ఒకప్పుడు ఈ నీళ్ళు తాగడం వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఏ జ్వరం వస్తుంది తెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్ సెంటరు, మరుగుదొడ్లు, హాస్టల్ దళ్ళనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎంఓఆర్ ఆఫీస్ ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో ఇదే కానీ కొనసాగితే యావత్ దాదాపు ఇదే రోజు ఇక్కడ ఒక 6 రోజుల పాటు బటాయింపు చేసి 3 రోజుల పాటు ఇక్కడ కూర్చొని ఆందోళనకు దిగుతామని చేస్తాపైగా మేము భావిస్తాము. సార్, నా పేరు సిసి శివ, నేను ఉంచేపూడి జూనియర్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఎంపీసీ చదువుతున్నాను. మాకు కాలేజ్ సమస్యలు చాలా ఉన్నాయి సార్, ఇన్ని చాలా రోజుల నుండి ఇలా పోరాడుతున్నాం సార్, కానీ ఎవరు అధికారులు ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేదు. మాకు కాలేజీలో నీటి తాగునీటి సమస్య ఒకటి, లేడీస్కి హాస్టల్ లేదు, తర్వాత మరుగుదొడ్లు లేదు, తర్వాత ప్రహాలి కూడా లేదు. ఇవన్నీ ప్రభుత్వం చూసి మాకు సమస్యలు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఇంకా ఇలా ఎన్ని రోజులు పోరాడాలి సార్? ఇంకా పోరాడి లేడీస్కి టాయిలెట్ తొందరగా కట్టిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎగ్జామ్ సెంటర్ కూడా పెద్దపల్లికి వెళ్ళి రాయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంత దూరం వెళ్ళి రాయాలంటే టైం అయిపోతుంది. కొంతమంది అయితే కరెక్ట్ టైంకి ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ముంచెంపుట్లోనే మాకు ఎగ్జామ్ సెంటర్ కూడా కావాలి, తొందరగా కల్పిస్తారని కోరుకుంటున్నాము. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.